రావు గారు, వెదర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు చక్కగా వేడివేడిగా మాకు ఏం చేసి పెట్టినా తినేయాలనుంది. కారం కారం ఏం చేసి పెడతారు చెప్తే మాకు. ఓకే, వేడివేడిగా కరివేపాకు చికెన్ పకోడీ. అర్థమైపోయింది మీకు, మీకు అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. అదేంటి చూసారు కదా, అలా అన్నారా? నాకు అక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని అంటే బుర్రలేదు అంటున్నారు ఏంటో అనుకున్నాను నేను. ఓకే, మీ హెయిర్ గురించి మాట్లాడారు. ఓకే, మీరు ఇప్పుడు మీరు పెట్టే ఫుడ్ తింటే ఫుల్ చూడండి, అసలు మామూలుగా అలా కాదు. ఓకే, ఎనీవే నాకు చాలా నచ్చింది. సో చికెన్ కరివేపాకు పకోడీ. ఓకే, చికెన్ కరివేపాకు పకోడీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ కరివేపాకు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/4 కిలో, కరివేపాకు 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడ, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇది ఆన్ చేసుకోండి, ఆయిల్ వేడెక్కాలి. అవునండి, దాని లోపల మనం మిక్సింగ్ చేసుకుంటాం, ఈజీ మెథడ్ అన్నమాట. సో ఫస్ట్ చికెన్, బోన్లెస్ చికెన్, అవునండి, వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీ సాసన ఉంటుంది కదా, దానివల్ల కొంచెం వాము, ఎందుకంటే డైజెషన్ అదే అనమాట. సాల్ట్ ఓకే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు శనగపిండి కూడా వేస్తారు కదా, కొంచెం పచ్చిమిర్చి, మీకు కొంచెం కారం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా. సో పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే అందులోనే కలిసిపోతుంది, విడిగా తీసే పని ఉండదు. అవునండి, మెయిన్ థింగ్ కరివేపాకు. కరివేపాకు మీరు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ కరివేపాకు మీరు చాప్ చేసేసుకుంటే అప్పుడప్పుడు తగిలేప్పుడు బాగుంటుంది అనమాట. సో దానికి మనం ఫైన్ గా సన్నంగా కూడా ఏంటంటే, ఇప్పుడు మా పాపలంటే అలా కనిపిస్తూ ఉంటే తీసేస్తూ ఉంటారు, కొందరికి ఇష్టం ఉండకుండా అన్ని ఏరేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పేస్ట్ అయితే బెటర్ ఏమో కదా. కానీ మనం ఈవెన్ ఎల్డర్స్ మనం కూడా సమ్ టైమ్స్ కరివేపాకు తీసేస్తాం. ఇది మేము మారినేషన్ చేసి పెట్టుకుంటే ఒక 1 అవర్ ఉప్పు కారం బాగా పడుతుంది దానికి. ఎంతసేపు అలా నానబెట్టి ఉంచాలంటారు? హాఫ్ అన్ అవర్ చాలు. హాఫ్ అన్ అవర్ చాలు. సో ఇప్పుడు శనగపిండి అన్నమాట, కొంచెం నీళ్ళు పోయండి, చూసుకోండి చాలు కావాలంటే. మీరు శనగపిండి కూడా కలిపేసి నానబెట్టి ఉంచమంటున్నారా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు నేను ఓన్లీ చికెన్ అన్నమాట. చికెన్, సో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేశారు కదా, సో అవన్నీ కలిపేసి ఉంచమంటున్నారు. సో శనగపిండి ఏంటంటే ఈ పకోడీ వేసుకునేటప్పుడు కలుపుకొని మీరు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మీకు ఇలాగే 2 టైప్స్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ వచ్చి కొంచెం పెద్ద ముక్కలు చేశాను కదా, చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే మీరు పొడి పొడిగా అయిపోతుంది. మీకు ఎలా అంటే అలాగా. సో మీరు అలా సలహా ఇవ్వడం లేటు, మేము అల్లుకుపోము. సో కొంచెం వంట సోడా, వంట సోడా కొంచెం నీళ్ళు పోయండి. ఇప్పుడు చేయి పెడితే కానీ పని అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు శనగపిండి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, చికెన్ పకోడీ కదా చికెన్ ఇష్టపడతారు. సో చికెన్ ఎక్కువగా కనిపించాలి అనుకుంటే మనం శనగపిండి తక్కువగా వాడాలి. ఇప్పుడు నేను తక్కువగానే వేసాను, కానీ మీకు ఎక్కువ కావాలంటే మీరు ఇంకా బాగా కోటింగ్ ఎక్కువ ఉంటుంది అంతా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని ఏంటంటే తక్కువ వేసాం, ఇప్పుడు శనగపిండి వేసాం కదా దాని వల్ల కొంచెం ఒకసారి కలుపుకుంటే దాని లోపల ఇది వేడి అయిపోతుంది. కొంచెం స్లోలో పెట్టుకుంది, ఇది కుక్ అవడానికి ఒక 4 మినిట్స్ అవుతుందండి. ఓకే ఫైన్. సో ఈలోపు మేము మీకోసం ఒక మంచి చిక్క
యాపిల్ గురించి మనందరికీ తెలిసిందే. యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో కూడా మనకు తెలుసు. మరి ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదనే విషయం కూడా తెలుసు. ఇక యాపిల్ జ్యూస్ విషయానికి వస్తే, ప్రతిరోజు కనుక ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంటెస్టైన్కి సంబంధించిన రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ దూరం అవుతాయి. చిక్క చూసారు కదా రావు గారు, రెడీ? ఇప్పుడు కొంచెం స్లో చేసుకుని మళ్ళీ కొంచెం భలే కరివేపాకులు మాత్రం భలే వచ్చాయండి పైకి. అన్ని పాలకూర పకోడీలా ఉన్నాయి. మనం హైలో పెట్టుకోకూడదు. అంటే మీకు హైలో పెడితే ఏంటంటే లోపల మళ్ళీ కచ్చగా ఉంటుంది, ఫైన్ బ్రౌన్ అయిపోతుంది. ఫస్ట్ కొంచెం హైలో పెట్టాలి. అప్పుడు మీకు ఏంటి పచ్చి పైన కొంచెం లైట్గా కుక్ అయిపోతుంది. దాని తర్వాత స్లోలో పెట్టుకోవాలి. సో స్లోలో పెట్టుకుని మెల్లిగా కుక్ అవుతుంది. మళ్ళీ మీకు కలర్ అవడానికి అగైన్ మీడియం అదనమాట. ఇది కూడా ఒక ప్రాసెసే. హైలో పెట్టాలి, స్లోలో పెట్టాలి. దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రౌండ్ వేస్తారు. ఇప్పుడు ఎక్కువ ఉన్నది అనుకోండి, ఫస్ట్ ఒక 10 ముక్కలు వేస్తాం. లైట్ గా కోటింగ్, కొంచెం లైట్ గా కలర్ వచ్చిన తీసేస్తాం. మళ్ళీ రెండో ఆయ వేస్తాం. రెండో ఆయ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది వేసి అప్పుడు ఆ హీట్ వచ్చి మీకు బ్యాలెన్స్ అవుతుంది అదనమాట. మంచి కలర్ వచ్చింది సార్, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో ఇప్పుడు ఇది మనం ప్లేటింగ్ చేద్దాం. చాలా మంది ఇంకొందరు అయితే ఇప్పుడు మంచి కలర్ లోకి వచ్చింది అన్న గ్రీన్ లీవ్స్ పైన కనిపిస్తూ బాగుంది చూడడానికి. ఇంకా చాలా మంది చాలా ఏదో డెకరేట్ చేసేయాలి అనే ఉద్దేశంతో కలర్ అది వేసేసి. కలర్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ గుడ్ అన్నమాట. సో ఆల్వేస్ నేచురల్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఇందాక రావు గారు చెప్పినట్టు కానీ శనగపిండి తక్కువగా వేశారు కాబట్టి చికెన్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడానికి కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. సో మనం బయట ఫుడ్ కంటే ఇలా చేసి పెడితే బాగుంటుంది. అవునండి. సో వేడివేడిగా చికెన్ కరివేపాకు పకోడి. థ్యాంక్ యూ. వేడివేడి చికెన్ కరివేపాకు పకోడి రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కరివేపాకు పకోడి తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, తరిగిన కరివేపాకు, శనగపిండి, వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీ ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చికెన్ కరివేపాకు పకోడీ రెడీ. చికెన్ కరివేపాకు పకోడీ రెడీగా ఉంది. మరి నేను కూడా రెడీగా ఉన్నాను. విత్ సాస్, వితౌట్ సాస్ అండి? వితౌట్ సాస్ తినండి ఫస్ట్, దాని తర్వాత. ఓకే. అంటే వితౌట్ సాస్ ఫస్ట్ మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. తింటున్నప్పుడే కరివేపాకు ఫ్లేవర్స్ అన్ని వస్తున్నాయి కట్టుగానే, చాలా బాగుంది నిజంగా. ఇంతకీ మనం శనగపిండికి తక్కువ వేసాం కలిపేప్పుడు, మీరు చూసారా? కానీ కోటింగ్ చూడండి ఎంత ఉన్నది. నిజంగానే చాలా మంది పకోడీలు అనగానే శనగపిండి ఎక్కువ వేసేసి చేసుకుంటారు. శనగపిండి తక్కువగా వేసుకొని ఇలా చేయడం వల్ల నిజంగానే టేస్ట్ తెలుస్తుంది, హెల్దీగా కూడా ఉంటుంది. సో పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. యాపిల్ గురించి మనందరికీ తెలిసిందే. యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో కూడా మనకు తెలుసు. మరి ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదనే విషయం కూడా తెలుసు. ఇక యాపిల్ జ్యూస్ విషయానికి వస్తే, ప్రతిరోజు కనుక ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంటెస్టైన్కి సంబంధించిన రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ దూరం అవుతాయి. మామూలుగా ఒక్కోసారి గులాబీ పువ్వులు ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదండి, రేకులన్నీ పడిపోతూ ఉంటాయి. ఏం చేయాలి అనుకోకుండా ఆ రేకుల్ని ఎండబెట్టుకుని, ఆ గులాబీ రేకులు చాలా అయిన తర్వాత వాటిని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని, ఆ పొడిని కనుక సున్నిపిండిలో కలుపుకుని దాంతో స్నానం చేయడం, ముఖానికి రుద్దడం అలా చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. మనలో చాలా మంది కన్ను నొప్పిగా ఉందనుకోండి, కళ్ళు ఎర్రబాడడం, కంట్లో నుంచి నీరు కావడం, దురదలు పెట్టడం, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కంట్లో రోజ్ వాటర్ వేసుకోవడం, లేకపోతే ఇంట్లో ఎవరికోసమైనా తెచ్చిన డ్రాప్స్ ఉంటే వాటిని వేసేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే చెవి నొప్పి వచ్చిందనుకోండి, చెవిలో ఏవో రకరకాల ఆకుపసర్లు వేసుకోవడం, నూనెలు పోసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందువల్ల కన్ను నొప్పి అయినా చెవి నొప్పి అయినా ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవడం ఉత్తమం.